लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु मे 28వ తేదీ మంత్రములు మనసు దేని మీదైనా కేంద్రీకరించబడితే ఆ వస్తువు యొక్క స్వభావాన్ని రూపాన్ని తీసుకుంటుంది ఇంకో విధంగా చెప్పాలంటే మనసు ఆ వస్తువుగా మారిపోతుంది మనసు ఆ వస్తువుతో ఏకీభావం నుండి ఎదగడానికి దానిని ఉపయోగించుకుంటుంది మంత్ర యంత్ర మరియు తంత్ర పేర్లతో జరిగే ఆరాధనలో ఇదే సూత్రం ఉపయోగించబడుతుంది సునిశ్చితమైన బుద్ధి పెరుగుదలకు మంత్రాలను పఠిస్తారు ధ్యానం వలన కూడా ఇదే జరుగుతుంది మనసు ప్రాణశక్తి మీద లగ్నమై దానికి అతీతంగా బ్రహ్మములో లయమైనప్పుడు అది బలోపేతమై పవిత్రమవుతుంది బ్రహ్మము అన్నింటికన్నా శక్తివంతమైనది ఎప్పుడైతే మనసు బ్రహ్మమును చేరుతుందో అప్పుడు తనంత తానుగా బలవత్తరమై పవిత్రమవుతుంది ప్రతి అక్షరము ఒక శబ్ద ప్రకంపనను కలగజేస్తుంది దాని ప్రభావం ప్రాణశక్తి మీద ఉంటుంది ప్రాణశక్తిని ఉద్దీపింపజేసే మంత్రాలు ప్రకంపనలను కలగజేసే బీజాక్షర సముదాయంతో రూపొందించబడినవి మనసు పవిత్రంగా బలంగా ఉండి మంత్రాల అవసరం లేదు మనసే మంత్రముగా మారుతుంది మనోవికాస యోగ సాధన ద్వారా ఇది సాధించవచ్చు తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.